ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు ఏమైంది? గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యారని జాతీయ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక కిమ్ అదృశ్యమైన నేపథ్యంలో సోదరి కిమ్ యో జాంగ్ ఎక్కువగా యాక్టివగా కనిపించడంతో ఆమె తదుపరి అధ్యక్షురాలని వార్తలు కూడా వచ్చాయి. ఇక రెండు రోజుల క్రితం కిమ్ యో జాంగ్ కు పాలనా పరంగా కీలక అధికారాలు కిమ్ బదిలీ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దక్షిణ కొరియా నిఘా వర్గాలు కూడా ఇదే చెప్పాయి. అయితే దీనికి నియంత కిమ్ ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదంటూ మరికొన్ని రిపోర్ట్లు వచ్చాయి. తాజాగా మరో వార్త ప్రచారంలో ఉంది. ఉత్తర కొరియా నియంత కిమ్ కోమాలో ఉన్నట్లు వార్తలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్లే కిమ్ యో జాంగ్ ను డిఫాక్టో కమాండ్ గా నియమించారనే ప్రచారం జరుగుతోంది. కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, అందువల్లే కీలక బాధ్యతలు సోదరికి బదిలీ చేయటం జరిగిందన్న వార్తలపై దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్ కు రాజకీయ వ్యవహారాల సలహాదారుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ స్పందించారు. ఉత్తర కొరియా పాలనా వ్యవహారాల్లో ఏ ఒక్క ఉత్తర కొరియా నాయకుడు జోక్యం చేసుకోలేరని, కిమ్ ప్రాణాలతో ఉండగా అది సాధ్యపడే విషయం కాదని సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. అంతేకాదు కిమ్ కూడా తన అధికారాలను మరొకరికి బదిలీ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదని, ఆరోగ్యం మరీ క్షీణించి పరిపాలన చేయలేను అనుకుంటే తప్ప పగ్గాలు మరొకరికి బదిలీ చేయరని, లేదా ఆయనను గద్దె దింపేందుకు కుట్ర జరిగితే తప్ప మరొకరి చేతికి పాలనా పగ్గాలు బదిలీ కావంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు చాంగ్ సాంగ్ మిన్. అయితే ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు మాత్రమే తాను భావిస్తున్నానని, ప్రాణాలతో అయితే ఉన్నారని చాంగ్ సాంగ్ మిన్ ఒక వార్తాపత్రికతో చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో అధికారాలు భర్తీ చేయటం జరగలేదని, ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నందున ఆ లోటును భర్తీ చేసేందుకు తాత్కాలికంగా మాత్రమే ఆయన సోదరి కిమ్ యో జాంగ్ తెరపైకి వచ్చారంటూ చాంగ్ సాంగ్ మిన్ చెప్పుకొస్తున్నారు. పాలనా పరమైన విషయాలు చాలా కాలంగా గాలి కొదిలేయరాదన్న ఒకే ఒక్క కారణంతో కిమ్ యో జాంగ్ కొన్ని జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలను చూసుకునేందుకు ముందుకొచ్చి ఉంటారని చాంగ్ సాంగ్ మిన్ చెప్పారు. అయితే కిమ్ అపస్మారక స్థితిలో ఉన్నారనేదైతే నిజమని, ఆ సమాచారం తనకు డ్రాగన్ కంట్రీ నుంచే వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా నిఘా వర్గాలు మాత్రం కిమ్ జాంగ్ ఉన్ పాలనా పరమైన కొన్ని కీలక బాధ్యతలు తాను నమ్మిన తన సోదరికి బదిలీ చేశారని దక్షిణ కొరియా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అయితే కిమ్ అనారోగ్యంగా ఉన్న కారణంతోనే అధికారాలు బదిలీ చేసి ఉంటారనే వార్తలను మాత్రం నిఘా వర్గాలు ఖండించాయి. అధికారాలు బదిలీ చేయడానికి కిమ్ ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే కిమ్ కొన్ని నెలలుగా కనిపించకపోవడంతో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చాంగ్ సాంగ్ మిన్ చేసిన వ్యాఖ్యలే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన కిమ్ చివరిసారిగా ఏప్రిల్ 11వ తేదీన వర్కర్స్ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో కనిపించారు. ఆ తర్వాత మే 2వ తేదీన ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో కిమ్ జాంగ్ ఉన్ కి సంబంధించిన విడుదలైన ఫోటోలన్నీ బోటకపు ఫోటోలే అని చాంగ్ సాంగ్ మిన్ చాలా క్లియర్ గా స్పష్టం చేశారు.